హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేశాన్ని వణికిస్తున్న సమస్య అంటే అది మహమ్మారి ఈ మహమ్మారి వల్ల అన్ని ఆలయాలు మూతపడ్డాయి మరి అలా వైష్ణవీదేవి మందిరం మూతపడి ఉంది అలా ఆ ఆలయానికి ఎవరిని అనుమతించడం లేదు ఈ లాక్డౌన్ వల్ల ఈ ఆలయం వైపు ఎవరూ తిరిగి చూడటం లేదు కానీ భయంకర జంతువులు మాత్రం ఈ ప్రాంతంలో విపరీతంగా తిరగాడుతున్నాయి ఈ చిత్రాలు మాత కొండ ఎక్కే సమయంలో ఉండే మార్గం రాత్రి సమయంలో ఈ లాక్డౌన్ సమయంలో ఈ సింహం ఎలా స్వేచ్ఛగా రోడ్డుపై తిరుగుతుందో చూడండి నిత్యం రద్దీగా ప్రజల భక్తులతో ఉండే దారిలో ప్రజలు కనిపించని కారణంగా క్రూర జంతువులు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి ఎల్లప్పుడూ మాత దర్శనం కోసం లక్షల మంది భక్తులు తరలివచ్చేవారు ఈ దారి గుండా వస్తూ ఉంటారు కూడా ప్రజలు నిత్యం అర్ధక్వారీ అనే ఈ ప్రాంతంలో బారులు తీరి ఉండడం చూసి ఉంటారు కానీ ఇప్పుడు ఏ లైన్ల వంటివి లేవు మనుషులు లోపల ఉన్నారు జంతువులు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నాయి అర్ధక్వారి మాతా మందిరం కూడా ఉంది ఈ మందిరంలో మాతా వైష్ణవిదేవి తొమ్మిది నెలల పాటు తపస్సు చేసిందని ప్రతీతి కట్రా సముద్రతలం నుండి చాలా ఎత్తులో ఉంటుంది అర్ధక్వారి సముద్రతలం నుండి ఎత్తులోనే ఉంటుంది ఈ దూరం ఆరు కిలోమీటర్లు ఉంటుంది ఒకవేళ ఈ సింహం గనక మనుషులు ఉన్నప్పుడు వచ్చి ఉంటే అవి ఎంతో ప్రమాదకరం ఈ లాక్డౌన్ వల్ల జంతువులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి మరి ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు మాకు తెలపండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి